ఒక రోజున రష్యా రొమానియా ప్రాంతంలో ఒక అండర్గ్రౌండ్లో ఒక 40 మంది రహస్యంగా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బయట పబ్లిక్గా కూడుకుంటే వాళ్ళకి హింస కలుగుతుందని, వారిని ప్రార్థన చేసుకునేవట్లేదని అక్కడ రహస్యంగా చేస్తూ ఉంటే ఎలాగో తెలుసుకొని ఇద్దరు వ్యక్తులు తుపాకులతో అక్కడికి వచ్చేసారు. రహస్యంగా మీరు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ మీరు అని తుపాకులు ఎక్కుపెట్టి కళ్ళు మూసుకొని తెరుస్తాము. ఈ లోపల మీకు నిజంగా ప్రాణం కావాలో ప్రభువు కావాలో డిసైడ్ చేసుకోండి. మేము బ్రతకాలనుకుంటున్నాం సార్, చచ్చిపోవాలనుకోవట్లేదు అనుకున్నవారు మేము కళ్ళు మూసి తెరిచే లోపల ఎంతమంది వెళ్ళిపోవాలనుకుంటే అంతమంది వెళ్ళిపోండి అని కళ్ళు మూసుకొని కొద్దిసేపు కళ్ళు తెరిచారు. 20 మంది మాయం, 20 మంది మాత్రమే ఉన్నారు. మరలా తుపాకులు ఎత్తిపెట్టి ఇంకొక అవకాశం ఇస్తున్నాం, కళ్ళు మూసి తెరిచారు, ఇంకో 4 మాయం, 16 మంది మిగిలారు. ఫైనల్ ఇంకా షూట్ చేస్తున్నాం అని కళ్ళు మూసి తెరిచేటప్పటికి ఇంకో 6 మాయం, 40 మంది కాస్త 10 మంది అయిపోయారు. ఈ 10 మందికి తుపాకీ గురిపెట్టి మీరు ప్రాణాలతో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఏసయ్య కావాలని చావాలనుకుంటున్నారా, మిమ్మల్ని కాల్ చేస్తాం అని తుపాకీ పెడితే మమ్మల్ని కాల్ చేసినా సరే ఆ ప్రభువునే మేము సేవిస్తాం అని చెప్పంటే, అలా పట్టుకొని కాల్ చేస్తున్నాం అంటే కాల్ చేయండి అని చెప్పన్నప్పుడు తుపాకులు పక్కన పడేసి రండి చెత్త అంతా పోయింది మనం ఆరాధన చేసుకుందాం అని చెప్పన్నారంట. చూసారండి, చెత్త అంతా పోయింది మనం ఆరాధన చేసుకుందాం. చెత్త అది అంతా కూడా ఎందుకోసం అంటే ప్రభు కోసం ప్రాణాపాయ స్థితి వస్తే నమ్మకంగా ఉండలేక వెళ్ళిపోయారు. ఏదైనా ఏ రోజైనా ఎవరికైనా మరణం అనేది పలకృష్ణ పలకరించేటప్పుడు దానికి వయోభేదం అనేది లేదు. ఆ మరణాన్ని ఎదుర్కొనేటప్పుడు నువ్వు ఏసయ్యలో ఉన్నావే అనుకో, నిజమైన సువార్తను అంగీకరించిన క్రైస్తవుడే అనుకో, చాలా ధైర్యంగా ఉండగలుగుతాడు. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యం చెప్పింది. విశ్వాసమే శ్రమలో సహితం దేవుని కొరకు నించినటువంటి సామర్థ్యాన్ని మనకిస్తుంది. మనం చేసే విశ్వాస సహితమైన ప్రార్థనే మనకి స్వస్థతనిస్తుంది, మనకు జవాబునిస్తుంది. కనుకనే క్రైస్తవుడు అని అంటే తప్పనిసరిగా విశ్వాసం మీద ఆధారపడేవాడు అని అర్థం. అందుకని సాతాను ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటుని అనే మాట ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాను అందుకే నాకు నీతి కిరీటం అని చెప్పంటున్నాడు. ఈరోజున మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంచె దినాల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు వచ్చి అనేక మంది విశ్వాసాన్ని దొంగిలించడానికి అపవాది ప్రయత్నిస్తాడు. అందుకని మనం చేయాల్సింది ఏంటో తెలుసా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం దేన్నైతే నమ్మామో, ఏదైతే బైబిల్లో రాయబడిందో దాన్ని ఎప్పటికీ కూడా మనం కూడా ప్రాణం పోయేంత వరకు కూడా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక నా కొరకు ఏం కిరీటం ఉంది, నీతి కిరీటము ఉంచబడింది అని పౌలు భక్తుడు చెప్పిన విధంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడి మాటలు దీవించిన గాక.